करोना समस्यलु निवारण मार्गालु कार्यक्रमानिकि स्वागतम। ई कार्यक्रमंलो करोनाकि संबंधिंचिन अनेक संदेहालकु डाक्टर समरंग गारु चेप्तुन्न समाधानालनु तेलुसुकुंटुन्नां कदा। ई रोजु गर्भवतुलु पालिच्चे तल्लुलु वैक्सीन तीसुकोवच्चा? కొంతకాలం కిందట వరకు గర్భిణీ స్త్రీలు పాలిచ్చే తల్లులు వ్యాక్సిన్లు తీసుకోకూడదని అనుకునేవారు. ఇప్పుడు గర్భిణీ స్త్రీలు పాలిచ్చే తల్లులు వ్యాక్సిన్ తీసుకోవచ్చని వైద్యులు పేర్కొంటున్నారు. ఇక గర్భిణీ స్త్రీలకి కోవిడ్ వస్తే చికిత్స ఉందా? తక్కిన వారికి ఇచ్చినట్లుగా గర్భిణీ స్త్రీలకి అన్ని రకాల మందులు వాడటం కుదరదు. కరోనా విషయంలో కూడా మందులు వారికి జాగ్రత్తగానే వాడాలి. కరోనా చాలా తక్కువ స్థాయిలో ఉన్నట్లయితే కేవలం విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ డి వంటి మందులు ఇవ్వడం ఉంటుంది. జలుబు వంటి లక్షణాలు ఉంటే యాంటీ ఎలర్జీ మందులు, జ్వరం ఉంటే పారాసిటమాల్ ఇవ్వడం ఉంటుంది. అవసరం బట్టి డాక్సిసైక్లిన్ కూడా ఇస్తారు. యాంటీవైరల్ గుణం ఉన్న ఐవర్మెక్టిన్ బిళ్ళలు కూడా వాడవచ్చు. కరోనా లక్షణాలు ఎక్కువగా ఉంటే ఆసుపత్రిలో ఉంచి చికిత్స చేయవలసి ఉంటుంది. ఇక కరోనా వస్తే ప్రసవం కష్టమవుతుందా? కరోనా ఉన్న సమయంలో కాన్పు నొప్పులు వస్తే కాన్పు కష్టం అవ్వాలని లేదు. మామూలుగా కాన్పు అవ్వచ్చు. అయినప్పటికీ కాన్పు నొప్పులతో అలసిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక తల్లికి కోవిడ్ ఉంటే బిడ్డకు వస్తుందా? తల్లికి కోవిడ్ వస్తే బిడ్డకు కూడా వచ్చే అవకాశం ఉంది. అయితే తల్లికి ఉన్నంత మాత్రాన ప్రతి బిడ్డకు వ్యాధి సంక్రమించాలని లేదు. తల్లికి కోవిడ్ వస్తే బిడ్డకు పాలు ఇవ్వచ్చా? తల్లికి కోవిడ్ ఉంటే బిడ్డకు పాలు ఇవ్వచ్చు. పాలిచ్చే తల్లి మాస్క్ ధరించడం, రొమ్మును శుభ్రం చేసుకోవడం, పాలిచ్చే సమయంలో తల్లి దగ్గకుండా తొమ్మకుండా జాగ్రత్తలు తీసుకోవడం చేయాలి. తల్లి పాల ద్వారా బిడ్డకు కరోనా సంక్రమించడానికి చాలా తక్కువ అవకాశం ఉంది. సాధారణంగా తల్లిపాలు అమృతం అంటాం. తల్లిపాల ద్వారానే బిడ్డకు రోగ నిరోధక శక్తి లభ్యం అవుతుంది. కరోనా విషయంలో కూడా అదే సూత్రం పాటించడం ఉంటుంది. కరోనా వచ్చిందని బిడ్డకు పాలు ఇవ్వకుండా వారాల తరబడి తల్లిపాలకు దూరంగా ఉంచితే బిడ్డలో రోగ నిరోధక శక్తి పెరగక తేలికగా కరోనాకి గురయ్యే ప్రమాదం ఉంది. అందుకని తల్లిపాలు ఇవ్వడం కంటే ఇవ్వకపోవడం వల్లే నష్టం ఎక్కువ ఉంది. గర్భిణీకి కోవిడ్ సోకితే ఐసోలేషన్ పాటించాలా? మామూలు వ్యక్తులకి కోవిడ్ సోకగా ఐసోలేషన్ పాటించినట్లుగానే గర్భిణీ కూడా ఐసోలేషన్ పాటించాలి. కానీ గర్భిణీ స్త్రీ తీసుకునే మందులు, జాగ్రత్తలు డాక్టర్ చెప్పినట్లు యథావిధిగా తీసుకోవాలి. ఇక కోవిడ్ వచ్చిన గర్భిణీ స్కాన్ చేయించుకోవచ్చా? కోవిడ్ వచ్చిన గర్భిణీ వీలైనంత వరకు స్కాన్ తీయించుకోకుండా ఉండటం మంచిది. అవసరమైతే అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేయించుకోవచ్చు. సిటీ స్కాన్ తీయించుకోవడం మంచిది కాదు. సిటీ రేడియేషన్ వల్ల గర్భస్థ శిశువుకి నష్టం కలుగుతుంది. ఇక కోవిడ్ సమయంలో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవచ్చా? గర్భిణీ విషయంలో కోవిడ్ వస్తే ఇబ్బందులు ఉన్నాయి కనుక వీలైనంత వరకు ప్రెగ్నెన్సీ రాకుండా జాగ్రత్త పడటం మంచిది. కోవిడ్ తీవ్రత తగ్గిపోయిన తర్వాత ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవచ్చు. దాంపత్య సంబంధాల ద్వారా కరోనా సోకుతుందా? దంపతుల్లో ఏ ఒక్కరికి కరోనా సోకినప్పటికీ దాంపత్య సంబంధాలలో పాల్గొన్నప్పుడు తేలికగా రెండో వారికి సంక్రమిస్తుంది. ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నట్లయితే దాంపత్య సంబంధాలకి దూరంగా ఉండనవసరం లేదు. కరోనా సోకినట్లు ఏమాత్రం అనుమానం ఉన్నా భౌతిక దూరం పాటించడం, మాస్క్ ధరించడం, చేతుల పరిశుభ్రత తప్పనిసరి. ఇక వచ్చే ఎపిసోడ్లో ఒకే వ్యక్తికి కరోనా రెండోసారి వచ్చే అవకాశం ఉందా? కరోనా వ్యాధి తీవ్రత ఒక్కొక్కరిలో ఒక్కోలా ఎందుకు ఉంటుంది? కరోనా వల్ల మరణించిన వ్యక్తిలో కరోనా వైరస్ ఎన్ని గంటల పాటు బ్రతికి ఉంటుంది, ఎంతసేపు ఇంకొకరికి వ్యాధిని కలిగిస్తుందనే విషయాల గురించి తెలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. ప్లీజ్ డౌన్లోడ్ సమరం మల్టీచానల్ యాప్ అండ్ వాచ్ యువర్ ఫేవరెట్ ఛానల్స్ ఫ్రమ్ యువర్ మొబైల్. యాప్ అవైలబుల్ ఆన్ గూగుల్ ప్లే స్టోర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్స్. మరిన్ని కొత్త వీడియోల కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. క్రింద ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.